హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉడి
నన్ను చూసి గిదగిదిగిది నాకు ఎదురుంగి ఉరికేసిన సీతను నన్ను కూర్చుకొని తినేదానివి అన్నా నువ్వు అక్కడనే ఆగు అన్నావు నేను కుర్చీలో రావద్దా చెల్లే అన్నా నువ్వు కుర్చీలో రావద్దన్నా చెల్లే నేను కుర్చీలోకి ఎందుకు రావద్దమ్మా అన్నా నువ్వు కుర్చీలోకి రావద్దన్న ఏదో మాటగా నువ్వు కుర్చీలోకి వచ్చి నా ముఖం చూడద్దన్నా చెల్లే సాదుకున్నా అన్నాను నేను గుడిసెలకు వచ్చి నీ ముఖం ఎందు చూడదు చెల్లె అన్నా నో మగబాయి కనీరా నేను వాడ విన్ను నువ్వు గుడిసెలకు వచ్చి నా ముఖం చూస్తే నీ కన్ను పోతే అన్నా చెల్లె ఎంత ఏంటి దానివే సాదుకున్నా అన్నాను తోడగుంటే చెల్లె ముఖం చూస్తే కళ్ళెందుకు పోతే అమ్మా అన్నా నేనేమని చెప్పు నేను తినడానికి చెట్టు మీద మొగ్గను ఇవాళ పూనై పూస్తే నన్నయ్యా చెల్లే చెట్టు పుట్టిన మొగ్గ పుడుతుంది మొగ్గ ఎన్నళ్ళకైనా పూవై పుట్టది దాంటే తప్పున్నది అన్నది రావమ్మా అన్నా నేను పుష్పదనేనన్నా చెల్లే మూడు నెలల పసుపుట్టుకు కాదు నేను సాది పెద్ద చేసిన ఎన్నడైనా అన్న పూలు అని ఒక్కనన్న అడగలేదు వీళ్ళు నీకు పూలదే మనసులో అందరూ రేపు నీకు పోసుకొద్దు చెల్లే అయ్యో అన్నా అట్లాంటి అర్థం కాలేదు అన్నా అర్థం కాలే చెల్లే నా బట్ట మాసి బాండ దూరం అయిందన్నా చెల్లే అవ లేకున్నా లేకున్నా కానీ చిన్న నాన్న నుంచి నీ బట్టలు వినికిద్దరు చెల్లెని చేసుకున్నా వీళ్ళు నీ బట్టలు మాత్రం మిండికొస్తున్నామ్మా అన్నా అట్లన్నా అర్థం కాలేదా నాకు అర్థం కాలే చెల్లే చెప్పలేక చెప్పలేక బిడ్డ చంద్రదేవి కూర్చున్న తృణాలకేసుకొని అన్నా చెల్లే నేను పెద్ద మనిషిలేనన్నా చెల్లే నానన్న కాలు మొక్కినాడు అన్న వీడు చిన్న ఆస్తి పెద్ద అని ఎన్నాళ్ళకు నన్ను వింటాడు వీడు నగడు పెద్ద అని చెల్లే
పెడితేలే నీకు అర్థం కాదు ఇక. అర్థం కావాలి, నీకు అర్థం కావాలంటే రోజాన మోరోజు మన కన్నది తల అవలారా మా గుడిసెలో మా చెల్లె వేసుకుంటే గీతరు మాట్లాడుతుందంటే వాళ్ళు అర్థం చేసుకుని గుడిసెకాడికి వస్తారు. నువ్వు వెళ్ళిపో అన్నయ్యా. నా చెల్ల కడుపు కంటే నా కడుపు ఎక్కువ అని అది కట్టినా నా చెల్లెది లేదు అన్నది ఇద్దరు తల్లి బాలు చేసింది. అన్నం తుప్పులు కలిసిపోయింది. అర్థం కాని పిల్లగాడు చేసుకుంటే ఊళ్ళో రావట్టినే ఇంటికి నీ పెద్ద కోడలు నా వెనక నువ్వు వెనక నువ్వు అందరికీ నీ పెద్దదాన్ని పులగాడు వరాలి కట్టెలమ్మే కట్టెలు కొంటే కట్టెలమ్మే కట్టెలు మనం కొనుక్కుంటే ఎందుకేస్తాడు అన్న వ్యక్తి అయ్యో బిడ్జా వరాల రాజా ఇయ్యారా బిడ్జా కట్టెలమ్మా కాదు బిడ్జ కట్టెలంటే కట్టెలు కొంటే కట్టెలు కొంటే నీకు అన్న వ్యక్తి అన్న వ్యక్తి సాడ బజ్జి వేసిన పప్పేసిన అంకాయ బజ్జి చేసిన ఆలుగడ్డ కూరేసిన ఆ తామడ కూరేసిన వరాన చించోడు అంగర్ బజ్జి బిడ్డకి ఇవ్వని వేసిన బాధతో పొలగడితే బలపచ్చి బయటని చెప్తాం విడే సరిపోలేదు అది సరిపోలేదా ఇంకే సరిపోలేదు పొలగాడు పాపం ఏసుకుంటూ వస్తాను నేను అడిగినప్పుడు మీరు కుయ్యవనద్దు కోడలని ఇంటికి నేను పెద్ద కోడలను నా మాట మీరు కాదంటే ఏరు వాటి నాటి మీకు వెళ్ళిపోయా కూడా పచ్చి నా మాట మీరు వినపోతే నా మాటకి మీరు ఫాలో కావాలి ఏరు వాటి నాడు వెళ్ళిపోయా కూడా మీకు పంచి వెళ్ళిపోయా మాకెందు మంచి అన్నే నా మోనికి దాని మోనికి నీ మోనికి ముగ్గురు సంవత్సరం ఒక్కదారి వేసేయి వెళ్ళిపోయా నీకే నమ్మా మొగలు నీకే అయ్యో అక్కాయి ఏందే నీ మా ఆయన బొక్కు బొక్క అంటాను రాసేనా 25 ఏళ్ళ సాల అవుతాంది నువ్వు ఒక 10 ఏళ్ళ నాకన్నా నీ వచ్చిందనే కొడుకు మీరు అన్నం అన్నం పట్టు పంపు అంగన మా చెల్లె నాది అన్నా నువ్వు గుడిసెలకు వచ్చి నా ముఖం చూద్దన్నా అన్నది చెల్లి తాగుకున్నా అన్న నువ్వు గుడిసెల కింద రావద్దు నీ ముఖం ఎందుకు చూద్దంటే ఇన్ని రోజులు నీ చెట్టు మీద మొక్కను అన్నా ఏదో పూనై పూసి నువ్వు అన్నది అంటే నాకు అర్థం కాలే చెల్లి చెట్టు పుట్టిన మొక్క ఉడత మొక్క ఎన్నే పోయి పుస్తుంది అన్న అది కాదురా కుషపడతాయి నువ్వు అన్నది చెల్లె నీ పూలు కాలంటే రేపు పోస్తానంటే అది కాదు అన్న నీకు అర్థం కాలేదా అన్నది కాలే అన్న బట్ట భాష బాండ దూరం అయిన చెల్లె చిన్న అన్న చెల్లి బట్టలు విండికి చెల్లెలు చేసుకున్నా నేను నీ బట్టలు విండికి వస్తానంటే అది కాదు అన్న నీ పెద్ద మనిషి నా నిన్ను అన్న తల్లాలు చేసుకుని అంటే అర్థం కాలే చెల్లి అట్లా అంటే ఏమన్నా కొడుకా వరాల రాజా ఇప్పుడు మీ
అవి ఉంటే అయిపోకూడదని అర్థాలు ఉన్నాయని ఆడళ్ళ మరో ఆడళ్ళకి ఏర్పాటు అవి ఉంటే ధర్మ మనిషి కూర్చుండ పెట్టి ఓళ్ళే కుడుకలేశ పండుగ బిడ్డ నీకేమారు కదా పొగబాయి కానీ మీ అందరం అత్తం పో విద్య అని ఆ పొల కానీ సాగదు నీళ్ళు గుడిసగా తాళ్ళు ప్రయాణికి వెలిసింది రావద్దు ఆయన రేవు కచ్చి చెల్లె అక్క పొల్ల గిద్దెత్తు పొల్లను ఎత్తుకొని వాళ్ళ అన్న ఎవరికి అత్తే ఈ ఊరు అందరు పాప అంటేనే పొల్ల గంత ఎత్తు పొల్ల అయింది ఇంకో పొల్ల గిద్దెత్తు పొల్లను నిన్ను మనీ నీకే అంత అహంకారే గిద్దెత్తు పొల్ల అందు పెట్టాలి పొల్లు ఎత్తుకొని వాళ్ళ అన్న ఊరికి వచ్చి మన అందరూ పాప అంటే గంత ఎత్తు పొల్ల అయింది అందరం పోయి కూర్చుని పెట్టి వచ్చిన వాళ్ళ పొల్లను సరే సరే పోంప అత్తాను నీకు ఇంకా కరెంట్ పాస్ అవుతుందా నువ్వు ఆయన మూజెత్త అవుతాను సాయిబాబా మూజెట్ అవుతాను రోజు 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 అదైతేనే మంచిది రాజు అలా దిగబడి అదాల మర్రి కాదు మర్రి గారి గుడ్డగాళ్ళ కనగంటకి కన్నీలు తీస్తానమ్మా కొడదాం మీ అన్న చెత్త పొలం మూడు నెలల పొలం ఎత్తుకుని ఊరికి వచ్చి వీళ్ళందరూ అడుగు అయితే గిద్దెత్తు నువ్వు లేడీస్ లో అయితే లేడీస్ గిద్దెత్తు పొలం ఎక్కువ వచ్చింది మీ అన్న ఊరికి వీళ్ళందరూ పాపాడే గిద్దె పొలం అయినా అని తీసుకొచ్చింది ధర్మ మంత్రి అమ్మా కూసుందా తినారే ఓలినే పెరలేంజే మా తల్లి లేని బిడ్డకమ్మ రామరఘురామ వెళ్ళ గుడికి వెళ్ళి బిడ్డగా రామ 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 అర్జును కాంతి మారు అర్జును విద్యారు బాధపడదు అంత మీ అన్న బిడ్డ అబు అబు ఓ రాజముండ కుంకుడ గుండెము లేదు మనిషికి మా అన్నమే అర్థంరా ఓ రాసండి బిన్న పట్టుకున్నా అక్కడ పోతే అబ్బు అది వస్తుందని పక్క ఓటు ఇక నీ మట్టుకున్నా వాళ్ళు ఒక ప్రసైడ్ పట్టుకోవాలి బైకోనేము విద్యా నువ్వు బాధపడదు రోజు ఒకరు అన్నం అండి ఖచ్చితం విద్యా నువ్వు అవ్వాయలేని పొల్లు ఆనంద పొల్లు విద్యా నువ్వు ఏమైనా కాకపోతే చూస్తాను బాబా గిట్టు
గట్టాను బిడ్డ. అయితే అవేను పొల్లో బిడ్డను బాధపడక ఇట్టైన పొల్లో నువ్వు వెళ్ళ మొక్కలు కదా మీ అన్న కుర్చి ముందర ఏర్తాడు. అయ్యో ఎందుకమ్మా మొగల మొక్క చూడద్దు బిడ్డ నీ అప్పుడు. అయితే అవ్వా నీవు నేను అయినప్పుడు అయితే మా అవ్వ పులిగూర చేసింది కదా అయితే మిరపకాయలు మూడు కలియ కొమ్మలే చేస్తే బిడ్డ తినేటప్పుడు ఏరేసుకుని పుల్లగా ఉండేది. అయినప్పుడైతే మా అవ్వ మడుపు మడుగులు చేసింది సగినాలు బాధపడక అందరి చీరు చెప్తాను ఆ పొలను వస్తున్న వ్యక్తి పదమూడు రోజులు పెడతాడు. ఓ రోజు కళ్యాణపురి పట్టణంలో ఉన్న తల్లులంతా ఆడవిల్లు లేని తల్లులంతా ఓ తల్లి ఫలారం చేసి ఓ తల్లి శిరశాలగా ఉంది. పదమూడు రోజులు అమ్మటల వరకు నాయన ఆ పిల్ల ఏం పేరు చూస్తాను అని ఊళ్ళో ఉన్న అత్త వీళ్ళు పోలన్న ఉత్తమరాలు తల్లి పదమూడు రోజున అడుగుడు నాయన మంగళ తల్లిని ఎదుగున్నరే ఇంతగానికి అప్పలగంప 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 ఎవరా మంగళ తల్లి అరే ఇంద్రామారాజాకాలి ఏడుకున్నదే తారం పొట్ట సింగు అంటే కాల్సన పెట్టుకుని తారం పోతారు. నువ్వు ఆడవారు అయితే నీకు ఏర్పాడు కాదు వాళ్ళ పొల్ల సల్ల కూడా దుడ్డు వాంగా గోక్కోవచ్చు ఒక పేరు కాదు. నేను తీసుకొచ్చిన పడడం వాళ్ళు ఊరే వాళ్ళు మళ్ళీ ఇంటి వాంగ మనిషికి ఐదో తొమ్మిది అయ్యా నేను అసాగితే రమ్మా నేను ఒక్కదే చేసుకొచ్చిన మా బావత్తాను ఇప్పుడే అయ్యో
నేను ఆ సాయంత్రం రమ్మని లేదు, నేను తీసుకొచ్చిన నా పలరల గంప గంప గంపని ఒక పులిగాండోళ్ళు మీరే వాళ్ళకి ఎవరికి కాని విద్య ఏపు దగ్గర నేను బాగా నేను ఇంటి బాగా నాకు పదో ఇరవయో నాకే ఎవరికే బిడ్డు ఒక్కసారి ఆకలి చెక్కనే పైదం ఇప్పటికా పైదం తల మూడు మూడు దారు తల్లిని వట్ల గల్లి ఊసి పడ్డట్టు ఉన్నది చెల్లి వాళ్ళు కత్తినది గన్నకో నమ్మకం చూసుకుంటా చెల్లె చూడు ఆ గుర్చి కదా కరగండికి కన్నులు తీస్తాను ఎందుకయ్యా ఇంకప్పుడు గుడిసెలో ఉన్న చెల్లె అనుకున్నది అన్నా నన్ను చూస్తే నీకు అవ్వాలికి వచ్చిందా తలమూడు మూడు తల్లి అవ్వను పోలేదు నా అన్న నన్ను చూస్తే అవ్వను చూడడం అనిపించిందా అన్నా అని ఆ చెల్లె విషయం ఉన్నది అన్నా అన్న చెల్లె ఏడు ఒక నువ్వు లేచిన మనం లేచిన మన అవ్వ లేచి రాదు మన అయ్య లేచి రాడు చెల్లె నువ్వు ఇక ఇక్కడ గుడిసెకాడ ఉండు దిగిన చెల్లె ఇక్కడ ముందుకే నేను గుడిసెకాడికి రావాలని రోజు అన్న కట్టెలో పోతాడు పొద్దు ఒక ముందుకి ఆ గుడిసెకాడికి వస్తాడు చిన్న చెల్లె బుక్కడంత అన్నని నంకనే ఉంటేనే అన్న తింటు లేకపోతే నేను ఆగి కాలు వెళ్ళ తీస్తాను ఇది కళ్యాణపురి పట్టంలా అన్నదేళ్ళ వనవాసం కథ అవ్వలు కళ్యాణపురి పట్టంలా అబ్బో ఎక్కడ కూర్చున్నారా రోజా ఉన్ను చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.